గాంధారి నిరుద్యోగ దీక్షలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ ఘాటుగా స్పందించారు. పార్టీ ఎవరి వ్యక్తిగత సూచనలతో టికెట్లు ఇవ్వదని, కార్యకర్తల అభిప్రాయాలు ప్రజల్లో మమేకమైన వారికి మాత్రమే టికెట్ ఇస్తుందన్నారు. ఎవరికీ టికెట్లు ఇచ్చే అధికారం లేదంటున్నారు. షబీర్ అలీ చెప్పిన వారికే టికెట్ ఇస్తామన్న రేవంత్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు మదన్ మోహన్. వ్యక్తిగతంగా ఒక కాంగ్రెస్ పార్టీ వర్కర్గా, కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ. కాంగ్రెస్ పార్టీలో ఒక పర్సన్, ఒక వ్యక్తి టికెట్లు డిసైడ్ చేసిన పద్ధతి సంస్కారం లేదు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ లోకల్ సిఎల్పి ఉంటారు, పీసీసీ ఉంటారు, దాని తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పైన ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ ఎలక్షన్ ముందు వస్తుంది, వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ ఏఐసీసీ పంపిస్తూ ఉంది, దాని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఉంటాడు. వారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత సిడబ్ల్యూసీ ఢిల్లీకి వెళ్తుంది. ఢిల్లీలో కూర్చున్నాక కూడా ఢిల్లీలో సిడబ్ల్యూసీలో డిస్కస్ చేసిన తర్వాత, ఢిల్లీలో సిడబ్ల్యూలో అయినాక ప్రపోజల్ పెట్టిన తర్వాత, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు సంతకాలతోని టికెట్ రావడం జరుగుతుంది. కనుక షబ్బీర్ అలీ గారు టికెట్ ఇస్తారు, షబ్బీర్ అలీ గారు చెప్తే టికెట్ ఇస్తారు అనేది చాలా తప్పు అపోహ, అది తప్పు. షబ్బీర్ అలీ గారికి ఏ హోదా లేదు. షబ్బీర్ అలీ ఈజ్ నాట్ ఏఐసీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదు, షబ్బీర్ అలీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ కాదు. కనుక దీనికి దానికి షబ్బీర్ అలీకి టికెట్లకు సంబంధం లేదు. ఆయన టికెట్ కూడా ఆయన టికెట్ కావాలనుకుంటే ఆయన ఆశించుకొని ఆయన పనిచేసుకొని ఆయన సర్వేలో ఆయనకు వస్తే ఆయనకు టికెట్ వస్తుంది. అది ఏదో షబ్బీర్ అలీ నాకేదో టికెట్ ఇస్తాడు, షబ్బీర్ అలీ చెప్పినోడికే టికెట్ వస్తుంది, షబ్బీర్ అలీ చెప్పినోడికి టికెట్ అనేది చాలా తప్పు. ఎందుకంటే షబ్బీర్ అలీ కూడా 7 సార్లు ఓడిపోయినరు, ఆయన కూడా ఆలోచించుకోవాలి. షబ్బీర్ అలీ సొంత పార్టీ కాదు, షబ్బీర్ అలీ సొంత గూడు కాదు. కనుక ఐ డోంట్ థింక్ సో, ఇది ఏఐసీసీ అధిష్టానం నిర్ణయిస్తే నేను తప్పకుండా పోటీలో ఉంటాను.